కొందరికి మోదం మరికొందరికి ఖేదంగా మారింది ఈ అకాల వర్షం. సాధారణంగా ఎండవేడిమి దెబ్బకు తలడిల్లిన తెలుగు రాష్ట్రాలు ఈ వర్షాలతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నట్టు కనిపిస్తోంది. ముందుగా ఏపీ రాజధాని అమరావతి, ఆ పరిసర ప్రాంతాల్లో వర్షం స్థానికంగా ఎలాంటి ప్రభావం చూపిందో చూద్దాం. రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నిన్నటి వరకు ఎండలతో మండిపోయిన ఈ ప్రాంతమంతా ఒక్కసారిగా చల్లబట్టడంతో ప్రజలు కొంత ఒరట చెందారు. అయితే ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు అదేవిధంగా వర్షం ఒక్కసారిగా రావడంతో కొంత భయభ్రాంతులకు లోనయ్యారు. తిరువూరు పరిసర ప్రాంతాల్లో విపరీతమైన ఈదురుగాలులతోటి మామిడి తోటలన్నీ కూడా మామిడికాయలు రాలిపోయిన పరిస్థితి కనపడుతుంది. అక్కడ రైతులంతా కూడా తీవ్ర ఆందోళన ఉన్నారు. ప్రస్తుతం మనం విజయవాడ పరిసర ప్రాంతాలు పరిశీలించినట్లయితే ఉదయం నుంచి కూడా వర్షం చిరుజల్లులు అయితే పడుతూ ఉన్నాయి. పెద్దగా భారీగా వర్షం లేకపోయినప్పటికీ కూడా వాతావరణం అంతా కూడా ఒక్కసారిగా చల్లబడడంతో కొంత ఉరుములు మెరుపులు అదేవిధంగా కొంత జడివాన అనేది వస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఉదయం నుంచి కూడా ఈ వర్షం ఇదే విధంగా ఉంది. అయితే మే 15 తర్వాత వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్పినప్పుడు కూడా ఒక వారం రోజులు ముందుగానే ఈ వర్షాలు అనేవి రావడం కొంత ఇప్పటి వరకు ఏమి ఎండ తాపంతో ఉన్న ప్రజలందరికీ కూడా ఓరడం అనిపిస్తుంది. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో అంటే కృష్ణా జిల్లా, గుంటూరు, అదేవిధంగా అమరావతి పరిసర ప్రాంతాలు అంతా కూడా మొత్తం అంతా జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ అన్ని చోట్ల కూడా వర్షాలు అనేవి ప్రారంభమయ్యాయి. అంటే ఇదే తొలకరి వానగా మనం అనుకోవచ్చు. ప్రస్తుతం అంటే మే 10-15 చేరువవుతున్నప్పటికీ వాతావరణ శాఖ అధికారులు ముందస్తుగా చెప్పిన సమాచారం మేరకు ఈ వర్షాలు అనేవి రావడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా నిన్నటి వరకు కూడా ఎండ వేడిమి తాపంతో అల్లాడిపోయిన ప్రజలు ఈ వర్షంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఉంది. కెమెరామెన్ రామకృష్ణతో వరప్రసాద్, విజయవాడ. అకాల వర్షాలకు విజయవాడ నగర నడిబొడ్డున ఎలా ఉంది? విజయవాడ టు హైదరాబాద్ రోడ్డు జలమై జనం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మనం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రధాన రహదారి మార్గంలో ఉన్నాం. అంటే విజయవాడ సిటీలోంచి దుర్గగుడి ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతుండటంతో ట్రాఫిక్ అంతా కూడా విజయవాడ హైదరాబాద్ వెళ్లే ట్రాఫిక్ అంతా కూడా ఇటువైపు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇదంతా కూడా ఇది పంజా సెంటర్ అంటారు. ఈ పంజా సెంటర్ అంతా కూడా దాదాపు కిలోమీటర్ మేర నీటితోటి నిండిపోయి ఉంది, పూర్తిగా జలమయమైంది. ప్రస్తుతం మనం చూడొచ్చు బస్సులు ఏ విధంగా వస్తున్నాయి, ఎంత లోతు నీళ్ళలోంచి వస్తున్నాయి అనేది ప్రస్తుతం మనం చూడొచ్చు. ఆటోలు కానీ వాహనదారులు మోటార్ బైకులతో సహా అంతా కూడా పూర్తిగా నీటిలోంచి రావాల్సిన పరిస్థితి. విజయవాడ నగర నడిబొడ్డులని ఈ విధమైన పరిస్థితి మనం గమనించవచ్చు. అంటే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికైనా అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఇటు సిటీ వైపు లోపలికి రావడానికి కూడా ఇదే మార్గం. దుర్గగుడి ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అవుతుందో మొత్తం అంతా కూడా ఇటువైపు నుంచే వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అంటే రాష్ట్రం నుంచి హైదరాబాద్ కానీ ఎటువైపైనా వెళ్లాల్సిన ఏ విధమైన వాహనం అయినా కానీ ఇటువైపు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇదంతా కూడా మోకాళ్ళలోతు పైగా నీళ్లు రావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఏ విధంగా ఈ నీరంతా కూడా ఇక్కడ నిల్వ ఉండిపోయింది. ఎటువైపు నుంచి కూడా వెళ్లే మార్గం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొని చెప్తున్నారు. సార్ చెప్పండి, అసలు ఇదంతా నీరంతా నిండిపోయింది కదా, ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? చాలా ఇబ్బంది పడుతున్నాను. బళ్ళు కూడా మధ్య మధ్యలో ఆగిపోతుంది. ఇంజనీర్లు అది మార్చుకోలేక చాలా ఫలం ఇప్పుడు నుండి కాదండి, దాదాపు 30-40 సంవత్సరాలు ఇంచిపోయి ఈ పాత బస్తీ కోసం ఇదే పరిస్థితి. ఈ అండర్గ్రౌండ్ సరిగ్గా ఉండదు, ఈలో కార్పొరేషన్ సరిగ్గా పనిచేయరు. చెప్తే వాళ్ళకేమో కోపాలు ఎక్కువ, అక్కడ నిండిపోదు, ఇక్కడ తీస్తారు, ఇక్కడ నిండిపోదు. అసలు ఒరిజినల్ అసలు కాలువలు మట్టి తీరండి ఇక్కడ కార్పొరేషన్ వాళ్ళు. అంటే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి కానీ, హైదరాబాద్ నుంచి లోపలికి రావడానికి కానీ ఇంకేదైనా మార్గం ఉందా? ఇది ఒకటేనా? ఇదేనా, ఎర్రగడ్డ ఒకటి ఉందండి పైన. ఎర్రగడ్డ మనకి చిట్టినగర్ నుండి ఎప్పటి నుండి ఎటు నుండి రావడానికి మటుకు ఇంకోటి దారి మటుకు ఉంది. అంటే ఇది దాదాపుగా కిలోమీటర్ మేర ఇదంతా నిండిపోయింది కదా, అసలు ఎప్పుడు ఇదే పరిస్థితి? అధికారులు ఏమైనా ఎప్పుడైనా చర్యలు చేపట్టడం జరిగింది? అసలు ఎప్పుడు చర్యలు మరి చేపట్టలేదు. ఇప్పుడు కాదు, 30-40 సంవత్సరాలు ఇదే పరిస్థితి. ఈ పాత బస్తీకి చేపల మార్కెట్టే ఈ రోడ్డుకి, ఈ పాత బస్తీలో లోపల రావడానికి కన్నా జనాలకు కన్నా మొత్తానికి ఇదే రోడ్డు కనినట్టు ఇది ఒకటే. నగర నడిబొడ్డు పరిస్థితి అలా ఉంటే లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏంటి? అంటే జలమయంగానే చెప్పాలి. ఎండలకు తళ్లతళ్లాడే ఈ రోడ్లు వానలకు చెరువులను తలపిస్తాయని చెప్పక తప్పదు. బెజవాడ కాళేశ్వరరావు మార్కెట్ ముందు వెనక ప్రాంతాలు ఈ అకాల వర్షాలకు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. విజయవాడలో కురిసిన కొద్దిపాటి వర్షానికి కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రస్తుతం మనం కాళేశ్వరరావు మార్కెట్ పక్కన ఉన్న లో బ్రిడ్జ్ వద్ద ఉన్నాం.
మనం చూసినట్లయితే మోకాళ్ళలోకి పైగా నీళ్లు రావడం తోటి లో బ్రిడ్జ్ అంతా కూడా జలమయమైంది. వాహనాలు రాకపోకలకి తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి. అంటే కాళేశ్వర మార్కెట్ పక్క నుంచి ఇటువైపుగా వాహనాలు ఎక్కువ వస్తూ ఉంటాయి మార్కెట్కి వెళ్ళి రావడం. అదేవిధంగా సిటీ బస్ సర్వీస్ కూడా ఇటువైపు నుంచి ఎక్కువ ఉండటంతో ఇటే రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే మోటార్ వెహికల్స్ అదేవిధంగా ఆటోలు బస్సెస్ అవన్నీ కూడా ఇటువైపు నుంచి రావాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇటువైపు రాలేని పరిస్థితి ప్రస్తుతం మనం కల్పించవచ్చు. అంటే మొత్తం నీరంతా కూడా ఇక్కడికి వచ్చి స్టాగేట్ అయిపోవడంతో మోకాళ్ళకి పైగా నీళ్లు ఇక్కడకు రావడం, అదేవిధంగా ఇక్కడ నుంచి ఎటు వైపుకి కూడా ఈ నీళ్ళన్నీ కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉండటంతో ఇక్కడ నుంచి వాహనాలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. అంటే విజయవాడ మున్సిపాలిటీ పరిధిలో ఇలాంటి కొన్ని కొన్ని లో బ్రిడ్జెస్ నీటి మొత్తం అంతా కూడా నీరంతా కూడా స్టాగ్నేట్ అయిపోవడంతో వాహనాలు రాకపోకలకి చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఎప్పుడు ఈ పరిస్థితే ఉండటం అనేది ఇక్కడ స్థానికులంతా చెప్తున్నారు. కొద్దిపాటి వర్షానికే ఇలాంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోవడం, నీరంతా కూడా ఎటు కదలలేని పరిస్థితిలో ఇక్కడ వాహన రాకపోకలకు చాలా ఇబ్బందికర పరిస్థితులు అనేవి ప్రస్తుతం మనం విజయవాడ నగరంలో చూడొచ్చు. ఇటు కాళేశ్వరం మార్కెట్ పక్కన ఉన్న బ్రిడ్జ్ పరిస్థితి ఎలా ఉంటే దుర్గ గుడికి అటువైపు బస్టాండ్ వైపు ఉన్న బ్రిడ్జ్ పరిస్థితి కూడా అదే రకంగా ఉంది. మొత్తం మీద మున్సిపాలిటీ అధికారులు అంతా కూడా ఈ నీటిని బయటకు పంపించే మార్గం చూసినట్లయితే రాకపోకలకు ఏ విధమైన అంతరాయం కానీ ఇబ్బంది కానీ ఉండదనే పరిస్థితి స్థానికులంతా చెప్తున్నారు. సిటీ బస్సెస్ అన్నీ కూడా ఇటువైపు నుంచి వెళ్లాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాకపోకలకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితి. ఒకవైపు ట్రాఫిక్ అంతా కూడా దుర్గగుడి ఫ్లైఓవర్ ఆలస్యం అవడంతో ట్రాఫిక్ అంతా కూడా ఇటువైపు నుంచి వెళ్లాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇటువైపు వెళ్ళే ఈ మార్గాలు కూడా రాకపోకలకు బంద్ అయితే తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితులు నగరవాసులంతా ఎదుర్కోవాల్సి వస్తుంది. కెమెరామెన్ రామకృష్ణతో వరప్రసాద్, విజయవాడ.